పెద్దలు డిసి గోవిందరెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి వారిలు నారాయణ స్వామి అన్న గారికి, పెద్దిరెడ్డి రామచంద్ర అన్న గారికి, సురేష్ అన్న గారికి మరియు సీరన్న గారికి, సురేష్ అన్న గారికి, రామసుబ్బారెడ్డి అన్న గారికి, నా ప్రియతమ నేత నా గురువు వైఎస్ అవినాశ్వర రెడ్డి అన్న గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క అన్నకు తమ్ముడికి మీ రమేష్ శిరస్సు ఉంచి మీ పాదాలకు నమస్సుమాంజలేన. ఈరోజు మనం అందరం ఇక్కడ కలిసింది మీకు అందరికి తెలిసిందే, మన ప్రియతమ నేత వెంకటసుబ్బయ్య గారి అకాల మరణం వల్ల ఈరోజు సుధమ్మ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బద్వేల్ బై ఎలక్షన్లో నిలిచున్నారు. మనము ఖచ్చితంగా కష్టపడి లక్ష పైచిలకు మెజార్టీతో బద్వేల్ ఎన్నికల్లో అఖండ మెజార్టీ గెలిచి మన సుధమ్మ గారిని అసెంబ్లీకి పంపించి మన జగనన్నకు కానుక ఇచ్చే బాధ్యత మన పైన ఉందన్న, మనం అందరం ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలనేసి మనమందరము కష్టపడి తిరగాలని మనస్ఫూర్తిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పొద్దున బైనపల్లి గ్రామంలో ఎలక్షన్ క్యాంపెయిన్ తిరిగేటప్పుడు ఒక అవ్వ దగ్గరికి వెళ్ళాను. అవ్వ నీకు పెన్షన్ వస్తుందా అవ్వ అని అడిగితే అవ్వ ఈరోజు ఇదే మాటలు అనింది, గత ప్రభుత్వాలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఆయన, కానీ ఎప్పుడు వస్తారో తెలియదు, ఎక్కడ ఇస్తారో తెలియదు, ఇచ్చారా కూడా మాకు కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు కాదు. కానీ మన జగనన్న వచ్చిన తర్వాత కోడి కుయ్యకు ముందే ప్రతి నెల 1వ తారీఖు మా ఇంటికి వాలంటీర్ వచ్చి అవ్వ జగనన్న నీకు డబ్బులు పంపించాడవ్వా పెన్షన్ అని చెప్తుంటే నాకు ఎంతో ఎంతో సంతోషంగా అనిపించింది ఈరోజు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగేటప్పుడు. అదేవిధంగా ఇంకొక అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ నీ పిల్లలు చదువుకుంటున్నారమ్మా అంటే కార్పొరేట్ స్కూల్ కు కొట్టే విధంగా నాడు నేడు ప్రోగ్రామ్ కింద ఈ రోజు స్కూల్స్ అన్ని బాగు చేసిన జగనన్న, అదే విధంగా పిల్లలు పంపించినందుకు మాకు డబ్బులు ఇస్తూ మంచి ఆహారం పెడుతున్న జగనన్నకు ఓటు వేయకుండా ఎవరికి వేయాలన్నా అనేసి అడుగుతుంటే మాకు అసలు ఈ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో అసలు మేము పోయినట్టు కూడా అనిపించలేదన్న. కాబట్టి మీరందరూ జగనన్న చేసిన పథకాలన్నీ ప్రతి ఇంటికి వెళ్ళి ఏమేమి పథకాలు ఇస్తున్నామని చెప్పి వాళ్లకు ఎన్ని పథకాలు ఇస్తున్నాము ఈ రోజుకు వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఓటు అప్పీల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్.